నమస్తే ఆంధ్రప్రదేశ్కు ఏమైంది అంతు చిక్కని వ్యాధులు ఎందుకు ఇక్కడే దర్శనమిస్తున్నాయి లోపం ఎక్కడుంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు ఎందుకు ఇప్పటికే కోస్తాంధ్రలో కిడ్నీ వ్యాధి గురించి ఆందోళనకర పరిస్థితి ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్ ఘటన ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది ఒకవైపు కరోనా భూతం ఎలానూ వెంటాడుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏలూరులో నురగలు కక్కుతూ ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో వందలాది మంది హాస్పిటల్లో చేరుతున్న వైనం ఇది శాపమా మనిషి చేసుకున్న పాపమా అర్థం కావడం లేదు వీటిపై సరైన అధ్యయనం చేసి మేలుకొని తగు చర్యలు తీసుకోకపోతే దేశమే ఆరోగ్య సంక్షోభానికి గురైన ఆశ్చర్యం లేదు తాజాగా అంతుపట్టని వ్యాధి ఏలూరును వడికిస్తోంది ఒకరు కాదు ఎదురు కాదు ఒక వీధి కాదు రెండు వీధులు కాదు సరికొత్త మహమ్మారి బారిన పడి నగరానికి చెందిన వందలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారు అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో నగరవాసులు ఉంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రభుత్వం కొట్టిమిట్టాడుతోంది కొందరు నడుస్తూనే కుప్పకూలిపోతున్నారు ఇంకొందరు మూర్చపోతున్నారు మరికొందరు నోటి నుంచి నొరగులు కక్కుతూ పడిపోతున్నారు తమ వారికి వచ్చిన వ్యాధి ఏంటో తెలియక వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హాస్పిటల్ వచ్చిన రెండు వందల డెబ్బై మందికి కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు లోపు చిన్నారులు కొందరు హఠాత్తుగా ఫిట్స్ వచ్చి కుప్పకూరడం లాంటి దృశ్యాలు ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయి తొలుత ఒక వీధికే పరిమితమైన వ్యాధి క్రమంగా విస్తరించడం భయాందోళన కలిగిస్తోంది ఐదు రోజుల క్రితమే నగరంలోని దక్షిణపు వీధికి చెందిన కొందరిలో ఫిట్స్ లక్షణాలు కనిపించాయి వీరంతా చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ను ఆశ్రయించారు రోగం నిర్ధారణ కాకపోవడంతో అందరూ ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లాలంటూ అక్కడి వైద్యులు సూచించారు అప్పటి నుంచి ఆదివారం రాత్రి నాటికి మూడు వందల నలభై ఐదు మందికి పైగా చికిత్స కోసం హాస్పిటల్ బాట పట్టారు సాధారణంగా ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం కారణంగానే ఏడాది పొడవునా ఎంతో కొంతమంది డయేరియా బారిన పడుతూనే ఉంటారు కానీ ఇప్పుడు ఈ వ్యాధి అందరికీ పెద్ద పజిల్లా మారింది వ్యాధి లక్షణాలు రోగి తీరుతనులను క్షుణ్ణంగా పరిశీలించిన వైద్య నిపుణులు ఒక నిర్ణయాలకి రాలేకపోతున్నారు ఒకరిద్దరు మాత్రం మాస్ హిస్టీరియా అని తేల్చేస్తున్నారు మరికొందరు మెదడు వాపు వ్యాధి అంటున్నారు తాజా పరిస్థితికి అధికార పక్షం అంతుపట్టని వ్యాధిగా నామకరణం చేసిందని చెబుతున్నారు మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కు చేరుకుని అస్వస్థతకు గురైన బాధితుల్ని పరామర్శించారు వింత వ్యాధితో బాధితుల సంఖ్య పెరగడంతో అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారు వ్యాధి కారణాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు మరోవైపు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం ఏలూరులో పర్యటిస్తోంది వ్యాధి నిర్ధారణకు ఎనిమిది మంది సభ్యుల బృందం అక్కడికి వచ్చింది రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారేనని వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు మరోవైపు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు మూడు ప్రత్యేక బృందాలను కేంద్రం పంపనున్నట్లు తెలిపారు రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్కు పంపించినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ఇప్పటికే చెప్పారు రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్ధారిస్తామని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు ఇప్పటికైతే నూట ఎనభై మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు నిన్న రాత్రి నుంచి మరో ఇరవై ఎనిమిది మంది రోగులు హాస్పిటల్లో చేరారు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినా అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు బాధితుల్లో ఎక్కువ మంది ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల మధ్య వారు కాగా పన్నెండు ఏళ్లలోపు పిల్లలు నలభై ఐదు మంది దాకా ఉన్నారు అప్పటి వరకు బాగానే ఉందని ఏం జరిగిందో తెలిసేలోపే అందరూ కింద పడిపోతున్నారని బాధితులు చెబుతున్నారు పెరుగుతున్న కాలుష్యం మనిషి వెరసి ఇటువంటి ఊహించని విషాద పరిణామాలకు బలవుతోంది మానవ సమాజం పూర్తి స్థాయిలో జరిగిన ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఇటువంటి వాటి మూలాలను బయటకు తీయాల్సి ఉంది తద్వారా దానికి విరుగుడు కనుక్కునే అవకాశం ఉంది దానికి ప్రభుత్వం సాయశక్తులా పనిచేయవలసి ఉంటుంది లేదంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి ఆ తర్వాత యథాతథం అన్నట్లుగా మారుతుంది దీనివలన కట్టడి చేయలేని దారుణ పరిస్థితులు భవిష్యత్తులో చూడవలసి వస్తుంది నీరు గాలి నేల ఆకాశం అగ్ని ఇలా పంచభూతాలను కాపాడుకోవాల్సిన మనమే వాటిని కలుషితం చేస్తే భారీ మూల్యం భావితరాలకు చెల్లించక తప్పదు ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దశాబ్దాలుగా ఎంతటి న్యాయం జరుగుతుందో మనం చూస్తున్నాం ఎల్జీ పాలిమర్స్ విషవాయువుల బారిన పడిన వారి పరిస్థితులు కూడా మర్చిపోయాం ఇప్పుడు ఏలూరు కూడా అంతేనా ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన ఇది ఆలోచిద్దాం